ఓన్లీ టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు అనుకుంటున్నారు, లేకపోతే సినిమా వర్గంలో కూడా కొన్ని కాంపిటీషన్స్ ఉన్నాయి కదా, వేరే వాళ్ళు చాలా పొరపాటు మారుతున్నారు. తల్లికి బిడ్డకు, బిడ్డకు తల్లికి గొడవ చేపట్టి మీ లాంటి జర్నలిస్టులు ఐఎమ్ సారీ సీదర్ అంటే తెలుగు ఇండస్ట్రీలు మా మీద వాళ్ళు వేస్తారనే తప్పు అది జరగదండి. అది తప్పది. మీరు మాట్లాడుతున్న క్వశ్చన్ అలా జరగవు, మాకు లేవు. వీఆర్ ఆల్ వన్, మాకు లేవు. సక్సెస్ అనేది ఎవరి చేతుల్లో లేదు, సక్సెస్ అనేది భగవంతుడి చేతుల్లో ఉంది. కష్టపడి తీస్తాం. సక్సెస్ ఫెయిల్యూర్ డిపెండ్స్ అపాన్ ది ఫెయిల్. ఒకరికొకరు కొట్టుకోవడాలు చేసుకోవడాలు ఇన్నాళ్ళు రాంది కూడా మేము ఒకటే. ఇప్పుడు వరకు రాలేదు, ఎందుకు వచ్చామంటే జస్ట్ బికాస్ ఫైట్ చేశారు, ఫైట్ చేశారు కాబట్టి వచ్చి సమైకాంధ్ర కొట్టుకోకద్దని అంటున్నాం. ఇంటికి ఒకళ్ళు రండి కలిసి పోరాడదాం అన్నారు, ఒకవేళ మీకు ప్రజల నుంచి స్పందన వస్తే ఎక్కడ సత్యాగ్రహం మొదలు పెడతారు? హైదరాబాద్ లో ఎక్కడ వాళ్ళు చెబితే అక్కడ కూర్చుంటాను నేను. టిఆర్ఎస్ ముందు పెడతాం, నాది నాది అని అనకూడదు. పెద్ద పోరాడండి, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోరాడుకోండి, ఎవరి హక్కులు కాదు. కానీ నువ్వు వెళ్లేదారు కరెక్ట్ అని చెప్పే అధికారం ఎవరికి లేదు. నేను మొట్టమొదటి చెప్పాను, ఎవరి కులాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి, ఎవరి ఇదిగా వాళ్ళని గౌరవించుకోవాలి. కానీ నువ్వు తక్కువ నేను ఎక్కువ అని చెప్పే అధికారం ఎవరికి లేదని ఆంధ్రదేశం దత్తకి చెప్పాను. ఒక్కడ క్వశ్చన్, ఎందుకు వెళ్ళాను రాజోలు, రాజోలు ఎందుకు వెళ్ళాను? రాజోల్లో ఒక బిడ్డను తీసుకెళ్ళి ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతాను నా కాలేజీలో. నోట్తో చెప్పడం కాదు, ఎంత అవుతుంది 4 సంవత్సరాలు ఒక ఇంజనీరింగ్ బోర్డింగ్ లాంటి ఫుడ్ పెట్టి ఆ అమ్మాయికి ఒక నెంబర్ వన్ కోర్స్ ఇచ్చి బిల్డింగ్ అంతా డబ్బులు అప్పు తీసుకుంటేనే బిల్డింగ్ వస్తాయి. మా తాతలంతా ప్లాట్ఫారం మీద ఉన్నవాడు కాదు. ఎందుకు రాజ్యాలు ఎందుకు ఇచ్చాం? ఎవరిచ్చారు? ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా వాడికి కూడా ఇచ్చింది. నేను ఒక దత్తత తీసుకున్నాను, ఒక అమ్మాయిని తీసుకెళ్ళిన బిడ్డను ఇంజనీరింగ్ చదివిస్తున్నాను. వీళ్ళు కనుక్కొని చూడండి మీరు, ఆ మంచి విషయాలు చెప్పాలి మీరు. ఈ రోజున ఇంకోదానికి ఇంకోదానికి కాదు, బట్ ఫైనల్ గా చెప్పేదాన్ని పిరికివాడి మాత్రం కాదు, పిరికి పందన కాదు, దొడ్డిదారిని ఎవరిని పంపను, ధైర్యంగానే ముందుకెడతాను. ప్రజలు నాకు ఉన్నారు, ప్రజల్లో నా వాళ్ళు ఉన్నారు, నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు. ముఖ్యంగా లేరు అనుకుంటే నా సినిమా ఎప్పుడు ఆడుండేది కాదు ఇక్కడ. కాబట్టి ఇది ఎవరి సొత్తు కాదు అనే ఉద్దేశం చెప్తున్నాను. ఈరోజు జరిగింది అందరికి తెలుసు, కానీ జరిగింది చాలా తప్పు. అలాగా జరిగింది చాలా తప్పు, ఎందుకంటే పిల్లలు, అమ్మాయిలు, ఆడవాళ్ళు అందరూ అక్కడ ఉన్నప్పుడు అలా అటాక్ చేయడం అనేది, పని చేసుకుంటూ ఉంటే సంబంధం లేకుండా అసలు మామూలుగా కామ్గా కాలనీలో పనిచేస్తుంటే అటాక్ చేయడం అనేది చాలా సిగ్గుచేటు. దీంట్లో నేను, నా ఫ్రెండు, ఇంకొక ఆయన, ఇంటిగల ఆయన ఇంట్లో అప్పుడు ఉంటే 8 మంది ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నారు, అండ్ పెద్ద ఆయన ఉన్నారు. అండ్ ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళ డోర్లు పగలగొట్టేసి, అద్దాలు పగలగొట్టేస్తుంటే మేము డోర్లు లిటరల్గా ఇలా ఆపున్నాం, డోర్ని వాళ్ళు కొడుతున్నారు. కొట్టే టైంలో ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చారు, లోపలికి వచ్చారు పోలీస్ ఆఫీసర్. నేను మాట్లాడుతున్నాం, ఎందుకంటే ఎలా తీసుకెళ్ళాలి, ఆడవాళ్ళు ఇంతమంది ఉన్నారు, తీసుకెళ్తే దెబ్బలు తగులుతాయి. నేను ఇంత టెన్షన్లో మేము ఉన్నప్పుడు టక్కని ఎవరో మను తిరిగి చూశారు. తిరిగి చూస్తే ఎవరో ఒక వ్యక్తి, లైక్ ఇలా ఉన్నారండి జనాలు, ఫుల్ ఇలా ఉన్నారు. ఎవరో ఒక వ్యక్తి మా సిస్టర్ని పట్టుకుని ఇటు తిప్పుతున్నారు. నాకు ఎవరు ఏంటని ఏం తెలియదు, చేయి వేసాను, దొరికాడైనా లాగి టేసాను పక్కన, ప్లీజ్ బయటికి వెళ్ళిపోండి అనేసి. ఇది జరిగింది. అండ్ బయటికి వెళ్ళిన తర్వాత తెలిసింది, ఆయన వచ్చేసి నేను ప్రెస్ రిపోర్టర్, నీ ప్రెస్ రిపోర్టర్, మా ప్రెస్ రిపోర్టర్ని కొడతారా, వెరీ గుడ్. ప్రెస్ రిపోర్టర్ని ఎదిరించి ఉండాలి, ప్రెస్ రిపోర్టర్ని కొట్టాలని ఒక బ్యాడ్ థాట్ మా మైండ్లో కానీ ఎవరి మైండ్లో లేదు. ఎందుకంటే మాకు ఫుడ్ పెట్టేది మీరే, లిటరల్గా చెప్పాలంటే. ఎందుకంటే మమ్మల్ని జనాల దగ్గరికి తీసుకెళ్లి చూపించేది మీరే. మిమ్మల్ని కొట్టడం అనేది సెన్స్లెస్. ఆ మూమెంట్లో మా సిస్టర్ వాళ్ళని అందరిని కాపాడుకోవాలి. మీ ఇంటి లోపల దూరి మీ సిస్టర్స్, మదర్స్ దగ్గర ఎవరైనా వస్తే మీకు ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్? అదే నాకు జరిగింది. టక్కన వచ్చారు, అంత ప్రెస్ అయినా తెలీదు, ప్రెస్ అయినా అయితే రిక్వెస్ట్ చేసి లోపలికి వస్తారు, చెప్తారు. ఏవీ లేకుండా వెనకాల సందులో నుంచి పెట్టకూడ దూకాల్సిన అవసరం ఆయనకి లేదు. దూకి లోపల వచ్చి నేను ఇక్కడ పోలీసు ఇంత జనాలతో చేస్తున్నప్పుడు టక్కని ఎవరో మా అక్క ఒక ప్రెస్ అయినా అయితే చేయిందుకు పెట్టుకుంటాడు. అది మైండ్ లేదు నాకు, అసలు చెయ్యందుకు పట్టుకుని బయట లాగేసాను. ఇది జరిగింది. అండ్ తెలిసి తెలియక చేసింది, లైక్ ఆయన ప్రెస్ అని తెలియదు నాకు. టీఆర్ఎస్లో మెంబరు వాళ్ళు జై తెలంగాణ అని చెప్పి కొట్టేదానికి వచ్చారు. సో ఇలాగ సిస్టర్ మీద వీళ్ళ మీద దాడి చేస్తున్నారు, భయం వచ్చేసి చేసింది. దీనివల్ల ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే ఐఎమ్ వెరీ సారీ. అండ్ ఒకటి ఆలోచించండి, ఇదే మీ ఇంట్లో జరుగుంటే ఎలా ఉంటుంది? అదే మాకు జరిగింది ఈరోజు. అందరం కలిసికట్టుగా ఉండి దీన్ని శాంతి యాత్ర చేయాలనుకుంటున్నాను. దానికి ఒక లెటర్ ప్రిపేర్ చేశాం, అది ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి అందజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్రంలోనే కాదు, ఇక్కడ హైదరాబాద్లో కూడా భయభ్రాంతులు అయిపోయి ఉన్నారు. నేను ఇందాక ఒక మాట అన్నాను,
కొంతమంది అన్నారు ఏమిటండి అలా అన్నారు మోహన్ బాబు గారు అన్నారు. అంటే భారతదేశం మొత్తం ఎవరిదనంటే భారతదేశం మందే, హైదరాబాద్ ఎవరిదనంటే మందే, వరంగల్ ఎవరిదనంటే మందే, ప్రతి జిల్లా మంది, ప్రతి ఊరు మంది. ఆ ఊరు వాడిని ఈ ఊరికి రాకూడదని చెప్పే హక్కు ఎవరికీ లేదు. ఈ ఊరి వాడు వేరే ఊరికి వెళ్ళచ్చు, ఏ దేశమైనా వెళ్ళచ్చు, ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు, నీతిగా న్యాయంగా ధర్మంగా. హద్దులు లేవు, ఎల్లలు లేవు, ఎవరు ఎక్కడైనా బ్రతకచ్చు. మన వాళ్ళు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు ఆస్ట్రేలియాలో, మరి అక్కడ చంపబడుతున్నారు, మరి అదేమిటి? మనం అన్యాయం అంటున్నాం, మరి మన భాష మనం మన ఒకటే భాష కొట్టుకుంటున్నాం. మరి నేను ఏమన్నానంటే, అయ్యా ఈ హైదరాబాద్ నాది అని మీరు అంటున్నారు, నాది నాది అనేది ఏమీ లేదు. ఒక డైలాగ్ గుర్తొచ్చింది నాకు, అడవిలో ఉన్న ఒక డైలాగ్ రాశాం. ఒక ఇద్దరు స్నేహితులు పోతున్నారట దారిలో, ఇంకో స్నేహితుడు అంటున్నాడంట, ఏ అనే స్నేహితుడు బి అనే స్నేహితుడు చెప్తున్నాడు అనుకుందాం, పేర్లు చెప్పకుండా. ఏ అనే స్నేహితుడు చెప్తున్నాడు, శాంతి యాత్ర చేయాలనుకుంటున్నాను, దానికి ఒక లెటర్ ప్రిపేర్ చేశాం, అది ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారికి అందజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్రంలోనే కాదు ఇక్కడ హైదరాబాద్లో కూడా భయభ్రాంతులు అయిపోయి ఉన్నారు. నేను ఇందాక ఒక మాట అన్నాను, కొంతమంది అన్నారు ఏమిటండి అలా అన్నారు మోహన్ బాబు గారు అన్నారు. అంటే భారతదేశం మొత్తం ఎవరిదనంటే భారతదేశం మందే, హైదరాబాద్ ఎవరిదనంటే మందే, వరంగల్ ఎవరిదనంటే మందే, ప్రతి జిల్లా మంది, ప్రతి ఊరు పార్లమెంటులో ఉన్నటువంటి ఒక రాజ్యసభ సభ్యుడైనా, ఒక లోకసభ సభ్యుడైనా, ఒక ఎమ్మెల్యే అయినా పదజాలం మాట్లాడేటప్పుడు దుర్భాషలు ఆడకూడదు, న్యాయంగా మాట్లాడాలి. నాలుగులు కోసేస్తా అన్నాడు ఆయన. ఎవరిని కోస్తారండి నాలుగులు? ఎంతమందిని నాలుగులు కోయగలరు మీరు చెప్పండి? మీరే నాలుగులు కోయడం ఏంటి మీరు అనకూడదు. మీరు ఒక ఎంపీ, లోకసభ సభ్యులు, మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు. ఎవరైనా నాలుగులు కోస్తూ ఉంటే మీరు వెళ్ళి నాలుగులు కోయకూడదు అని మీరు వాళ్ళని పట్టించాలి, పోలీసులకు అప్పచెప్పాలి. అటువంటిది మీరే ప్రజలను రెచ్చగొట్టి, అమాయకులటువంటి ప్రజలను రెచ్చగొట్టి నాలుగులు కోసేస్తాడు. మీ ధైర్యం ఉంటే వచ్చి కోయండి, మళ్ళీ అగైన ఓపెన్ ఛాలెంజ్. నాలుగులు ఎంతమందికి వస్తారు? మీరు నాలుగులు కోసేస్తారా, చంపేస్తారా? ఎంతమంది చంపుతారండి? ఎంతమంది నాలుగులకు వస్తారు మీరు? మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఎవరు పిరికి వాళ్ళు లేరు. పదజాలం మాట్లాడేటప్పుడు మంచి చెడ తల్లి తండ్రి గురువు దైవం భాష, ఆ భాషను అదుపులో పెట్టుకోవాలి, కంట్రోల్లో పెట్టుకోవాలి. ప్రజలందరూ మనవాళ్ళు, మనకు తల్లి లాంటి వాళ్ళు, తండ్రులు లాంటి వాళ్ళు. నాలుగులు కోసేస్తామని మీరు ఎవరిని రెచ్చగొట్టద్దండి. ఈరోజు కూడా ఆ దుండగులు వచ్చిన వాళ్ళు నిజంగా తెలంగాణ కావాలని కోరుకున్న వ్యక్తులు కాదు వాళ్ళు.